తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో పలువురు వ్యక్తులు ముక్తకంఠంతో గోకవరాన్ని రాజమండ్రిలో కలపాలని కోరారు. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో రాజమండ్రి డివిజన్లో ఉన్న గోకవరాన్ని సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడలో కలపడం సరికాదని స్టేట్ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి వర్షాల ప్రసాద్ అన్నారు. ఒక సామాన్యుడు అతి తక్కువ ఖర్చుతో రాజమండ్రికి వెళ్లి వచ్చేవారని, అదే కాకినాడ వెళ్లి రావాలంటే సుమారుగా 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని వర్షాల ప్రసాద్ తెలిపారు. పేరు వర్షాల ప్రసాద్ అండి. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శిని. నేను గోకవరం మండలం గోకవరం గ్రామం వాస్తవ్యుని. జిల్లాల విభజించడం అనేది స్వాగతించవలసినటువంటి విషయమే, అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, మంచి పరిణామమే. కానీ గోకవరం మండలానికి వచ్చేసరికి ఈ మండలాన్ని తీసుకెళ్లి కాకినాడ జిల్లాలో కలపడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు బాధపడుతున్నారు. ఏం చేస్తానంటే కాకినాడ సుమారుగా 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే సామాన్య ప్రజలు వెళ్ళలేరు. సామాన్యుడికి కష్టమైనటువంటి పనిది. కోర్టుకి వెళ్ళాలన్నా కలెక్టర్ని కలాలన్నా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇదే మండలాన్ని రాజమండ్రిలో కలిపినట్లయితే ప్రజలందరూ కూడా చాలా సౌఖ్యంగా ఉంటారు, ఇబ్బంది పాలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా విద్యాపరంగా చూసుకున్నా, వైద్యపరంగా చూసుకున్నా, రెవెన్యూ పరంగా చూసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా ఈ కాకినాడ జిల్లా వెళ్తే ఈ ప్రజలు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. గోకవరం మండల ప్రజలు ఇది రాజమండ్రిలో కలిపినట్లయితే ఇన్ని రకాలుగా ఇన్ని రంగాల్లో ప్రజలకు సౌకర్యమైనటువంటి మరి వసతులు ఉంటాయి. కాబట్టి దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి గోకవరం మండలాన్ని రాజమండ్రిలో ఉండాలని, రాజమండ్రి జిల్లాకే ఇస్తే మంచిదని చెప్పి ప్రజల అభిప్రాయం, నా కూడా అభిప్రాయం.